రాష్ట్రంలో రజకుల పట్ల దాడులు విపరీతంగా పెరిగిపోయాయని రజకులకు రక్షణ లేకుండా పోయిందని ఎస్సీ ఎస్టీ అస్ట్రాసిటీ చట్టం లాగా రజకులకు కూడా రక్షణ చట్టం ఏర్పాటు చేసే వరకు తమ ఉద్యమాన్ని ఆపేదే లేదని ఈ నెల 9న కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి రజకులంతా తరలి రావాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షులు కోనేటి రాజు పిలుపునిచ్చారు పిటాపురం సిపిఎం కార్యాలయంలో సంఘం సభ్యులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోనేటి రాజు మాట్లాడారు ఈ మీడియా సమావేశంలో పెదపూడి చంటిబాబు గరికపాటి రమణ అప్పన్న ఎస్ శ్రీనివాస్ పొన్నాడు సూర్యనారాయణ కే సూర్యనారాయణ రమణ శ్రీను పి రాజు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రవ్యాప్తంగా రజకుల మీద జరుగుతున్న దాడులు దౌర్జన్యాలు అరికట్టాలని అలాగే రక్షణ సత్తానికి మాకు ఏర్పాటు చేయాలని దాని మీద ఈ దీక్ష ప్రారంభిస్తామన్నాం అదే కాకుండా రజకులు పూర్తి చేసుకున్న ఖాళీ స్థలాలు డూప్లికేట్ స్థలాలు అనేక స్థలాలు కూడా ఇవాళగా కజ్జా అయిపోతూ ఉన్నాయి దీని మీద కూడా ప్రభుత్వం ఏమి కూడా పట్టించుకుంటలేదు కాబట్టి ఈ రక్షణ సత్తం ఏర్పాటు చేస్తే ఎందుకంటే ఇటీవలగా కాలంలో చాలామంది మరి మరణ చంపడం జరిగింది అలాగే అత్యాచారం చేయడం జరిగింది అపార్ట్మెంట్లో పనిచేస్తున్న అమ్మాయిల్ని రేప్ చేసి చంపడం జరిగింది ఇవన్నీ కూడా మరి అరికట్టాలంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మాదిరిగా రక్షణ సత్తం ఏర్పాటు చేయడం కోసం రేపు 9వ తారీఖు జిల్లా కలెక్టరేట్ల గారు నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టాలని జిల్లా రజగుర్తిదారులందరినీ విధిగా పాల్గొవాలని మేము కోరి ప్రార్థిస్తాం.